సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కోవటం అసాధ్యమని భావించి చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. విష ప్రచారమే లక్ష్యంగా జగన్ పైకి సొంత కుటుంబీకులనే పంపడానికి కుట్ర పన్నారు. అడుగడుగున రాక్షసత్వం కనిపించే అత్యంత విస్తృతమైన నాటకం ఇది. పాత్రలు ఎవరైనా ఆడించేది మాత్రం చంద్రబాబు నాయుడు, ఆయన కోసం పనిచేసే మనుషులే. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే అయినా ఆయన మనుషులు అన్ని చోట్ల ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టులు ఇలా ఎక్కడ ఉన్నా పనిచేసేది మాత్రం బాబు కోసమే. కాకపోతే ఎంతమంది ఎన్ని చేసినా జనం మనసుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం ఆయనకు చేత కావటం లేదు. అందుకే కడప నుంచి కుట్రలు మొదలుపెట్టారు చంద్రబాబు. ఇడుపులపాయలో 2 రోజుల క్రిందట షర్మిల సునీతను కలిశారు. దానికి యెల్లో మీడియా ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చింది? హైదరాబాద్ లో రెగ్యులర్ గా కలిసే ఈ అక్కా చెల్లెలిద్దరూ ఒకరినొకరు ఇడుపులపాయలో కలిస్తే అంత ప్రాధాన్యం ఎందుకు? ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించడం అనేది దాదాపుగా ఖరారైంది. కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే బీజేపీకి తప్పుడు సంకేతాలు వెళ్లి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు వ్యతిరేకంగా మారవచ్చని సునీత భయం. దీంతో ఆమె తల్లి సౌభాగ్యమ్మను తెరపైకి తీసుకువచ్చారు. ఎందుకంటే బీజేపీలోని సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి టీడీపీ నేతలే ఈ కేసులో ఆమెకు ఆర్థికంగా, న్యాయపరంగా సహకరించడంతో పాటు రికమెండేషన్లు, పైరవీల్లోనూ సాయం చేస్తున్నారు. ఇక తెలుగుదేశంలో చేరిపోతే బాబు నాయుడుతో, ఏబిఎన్ రాధాకృష్ణతో, వివేకాను అనైతికంగా ఓడించిన బీటెక్ రవితో తమ సత్సంబంధాలు బాహాటంగా బయటపడిపోతాయని, ఇన్నాళ్ళు కేసును వెనక నుంచి నడిపింది వీరేనన్న సత్యం వెల్లడైపోతుందని భయం. దీంతో బాబు ప్లాన్ ప్రకారం సునీత తల్లి సౌభాగ్యమ్మను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టేటట్లుగా, దానికి కాంగ్రెస్, టీడీపీ 100% మద్దతిచ్చేటట్లుగా వీరి మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలిసింది. ఇలా చేస్తే ప్రస్తుతం ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిపై వీలైనంత బురద జల్లవచ్చునని ఆలోచన. కుటుంబంలోని వ్యక్తి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారనే ముసుగులో కుటుంబీకుల మద్దతు అడగవచ్చుననేది వారి ప్లాన్. పైపెచ్చు కుటుంబంలోని వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేసినా మద్దతు ఇవ్వకుండా ఆమెపై అభ్యర్థిత్వాన్ని నిలబెట్టారనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పైన దుష్ప్రచారం చేయాలనేది వారి కుట్ర. ఇది కుట్ర అని అడుగడుగునా తెలిసిపోతున్న పాత్రధారులు మాత్రం బాబు నాయుడు ఉచ్చులో పడి ఆయన చెప్పినట్లు చేసుకుంటూ పోతూ ఉండటమే అన్నింటికన్నా విచిత్రం. వివేక హత్య జరిగిన నాటి నుంచి వరుసగా మారుతున్న పరిణామాలు దీనిలోని లోతైన కుట్ర కోణాన్ని చెప్పకరే చెబుతాయి.